త్రివిక్రమ్ను దెబ్బతీసిన వాస్తు. టాలీవుడ్లో నమ్మకాలు ఎక్కువ. ఆ మాటకొస్తే ఈ కాలంలో జనాలకు వాస్తు ముహూర్తాల నమ్మకాలు ఇంకా ఎక్కువ. పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్కు ముహూర్తాలు, హోమాలు, జపాలు ఇలాంటి నమ్మకాలు చాలా ఎక్కువ. ఆయనకు ఓ గురువుగారు కూడా ఉన్నారు. ఆయన ద్వారానే ఆ గురువుగారు అనేక మంది బడా సినీ సెలబ్రిటీలకు పరిచయం అయ్యారు. వాళ్ళందరి కోసం సదరు గురువుగారు భారీ హోమాలు జరిపిస్తుంటారని వినికిడి. అయితే ఇవన్నీ ఇలా ఉంచితే ఒక్కసారిగా తేరుకోలేనే భయంకరమైన పరాజయాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ చవి చూడడం వెనుక వేరే విషయం ఉందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అది ఆయన కొత్తగా కట్టుకున్న ఇల్లు. ఈ ఇల్లు ఉన్న వీధి అలాంటిది అని ఇండస్ట్రీ జనాలు చెబుతున్నారు. ఈ వీధి ఫిలిం నగర్లోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ కార్యాలయం ఎదురుగా ఉంటుంది. ఈ వీధిలో ఇల్లు కట్టుకున్న చాలామంది సినిమా సెలబ్రిటీలు దారుణమైన పరాజయాలు చవిచూసి ఇల్లు అమ్మేసుకొని బయటకు వచ్చారని వినిపిస్తోంది. ఇలా ఆ వీధులకు వెళ్ళి దారుణమైన పరాజయాలు చవిచూసిన వారిలో అశ్విని దత్, బెల్లంకొండ సురేష్ లాంటి నిర్మాతలు కూడా ఉన్నారంటున్నారు. అయితే ఆ వీధిలో త్రివిక్రమ్ ఇల్లు మంచి ప్లేస్లోనే ఉందని, దానికి వాస్తు సమస్యలు లేవని కూడా వినిపిస్తోంది. కానీ ఆ వీధి సినిమా జనాలకు అచ్చి రావడం లేదని వినిపిస్తోంది. ఆ టైంలో ఇల్లు కట్టడం ప్రారంభించి అజ్ఞాతవాసి నిర్మాణంలో ఉండగానే త్రివిక్రమ్ ఆ ఇంటిలోకి గృహప్రవేశం చేశారు. ఆ ఇల్లు ఇంటీరియర్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు కూడా. ముంబై, పూణే తదితర ప్రాంతాలకు చెందిన నిపుణులతో ఇంటీరియర్ వర్క్ చేయిస్తున్నారు. ఇంటీరియర్ పనిపై ఓసారి ఇటలీకి కూడా వెళ్ళి వచ్చారు. అయితే అజ్ఞాతవాసి ఫలితం తర్వాత పనులు ఆపేసినట్లు వినికిడి. ఎవరు నమ్మకాలు వారివి. ఏ వీధిలో ఏముందో ఎవరికెరుక.